నినాదం మన తలిస్తే మన నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజగజగజ అంటున్నారు వాళ్ళు. నేను చెప్పినామన్న బీజేపీలు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా అన్నారు. నేను బరాబర్ అడుగుతాను చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది. రామాలయం కట్టి కడతామని చెప్పి కట్టి తీరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము బరాబర్ రాముని కాపాడుకోసం, రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం, తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకొస్తాం. మీకు దమ్ముంటే, మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి, మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం. అరే రాముడు అందరికీ దేవుడేనా? రాముడు మనకు దేవుడే, అందరికీ దేవుడే. ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీరే, మీకే రాముడు. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు. ఇవాళ అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో, పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసినానా? అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామ మందిర నిర్మాణం కోసం చస్తామని తెలిసి కూడా, చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను, మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని, అమ్మా అన్నా అక్క తమ్ముడా, నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం, చచ్చిపోవడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం, రామ మందిరాన్ని నిర్మించకుండా, రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రానని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి, త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం, ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా. మరి కాంగ్రెస్లకు రాముడే, బీఆర్ఎస్ పార్టీలకు రాముడే, కమ్యూనిస్టు పార్టీలకు రాముడే, మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదు ఒక్కసారి చెప్పాలి. అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎస్, మా కనుక రామున్నాడు, రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, మా ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయం.